Welcome to ALP Talks. This is your Lakshmipathy. Hi, hello friends. Good morning. Welcome back to our channel ALP Talks. Today we are here with the Ramapuram substation 33/11. So here we are going to discuss all the components in the substation today. So what are the incoming supply and outgoing feeders and what are the different devices and equipments in the substation we are going to discuss. So are you ready? Yeah, let's come with me to see all the different aspects, whatever it is there in the substation. So let's join with me. Action. Yeah, Mantha ippudu Giribabu garu unnaru ikkada substation chusukuntunnaru. Substation operator. So Giribabu garu, welcome to our channel today. Meeru meekunna experiences ni share cheyandi, ikkada em components untayi etta enti ani. So mana audience evaraithe unnaro vaalliki chaala helpful ga untundi ee video anedi. Yeah, let's start. Cheppandi na 33 kV. ఎక్కడ నుంచి వస్తుంది అది? బిఎన్ఆర్ పేట అవునులే. అది వచ్చి ఏబి స్విచ్ అంటే ఐసోలేటర్ ఓకే ఐసోలేటర్ ఏబి స్విచ్ ఇన్కమింగ్ ఏబి స్విచ్ ఓకే. ఆడ నుంచి పవర్ ట్రాన్స్ఫార్మర్ వెళ్తుంది. పవర్ ట్రాన్స్ఫార్మర్ టు స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఓకే. స్టెప్ అప్ స్టెప్ డౌన్ మళ్ళీ ఓకే ఎల్వి నుంచి ఎల్వి బస్ బార్ పోతుంది. బస్ బార్ ఎల్వి నుంచి ఆడ ఏమి కేటిపల్లి ఏలుపురం కొత్తకోట రామాపురం నాలుగు ఫీడర్లు ఉన్నాయి. ఈ నాలుగు ఫీడర్లు ఫీల్డ్ పోయినాక నెక్స్ట్ 3 ఫేజ్ సింగిల్ ఫేజ్ గా బయట కన్వర్ట్ అవుతుంది. సింగిల్ ఫేజ్ గా అయిపోతుంది ఫైనల్ గా మీకు సో మనకి ఇది యూనిట్ సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ కదండి లోకల్ గా లోపల ఉండి వేరే ఓకే ఓకే ఓకే. ఈ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎంత అండి? 33/11 ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ మనకి పిఆర్వీలు బుక్ హోల్స్ డిలేలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఇచ్చిందా అంటే మీకు అలారం ట్రిప్ రావడం కానీ ఏమైనా జరిగిందా? వచ్చిందా ఓకే ఓకే. అప్పుడు ఏం చేస్తారు మీరు అలారం వచ్చినప్పుడు? ఫస్ట్ అలారం వచ్చినప్పుడు ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేస్తారు సప్లై జీరో చేస్తారు. సప్లై జీరో చేస్తారు అంటే సప్లై జీరో అంటే ఇక్కడ ఏబీని ఓపెన్ చేస్తారా లేదంటే ఎట్టా? ఫస్ట్ ఇక్కడ మన ట్యాప్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ నుంచి మూడు అనేది నార్మల్ ట్యాప్. అవును మూడు నార్మల్ ట్యాప్ పెట్టి దాన్ని ఎల్వి ట్రిప్ చేసి ఫస్ట్ పిఆర్వీలు ఏది ఆపరేట్ అయినా నీకు అలారం అవన్నీ వచ్చినా అలాగే అలారం ఆటోమేటిక్ వస్తుంది. మీకాడ పైప్ లాగా ఉంది ఎక్స్ప్లోజన్ వెంటుంది అది ఎప్పుడైనా పగిలిపోయిన సమయాలు ఉన్నాయా? అలా ఏం లేదు కదా. ఓకే ఓకే. ఆయిల్ ఏమైనా లీక్ అయ్యి ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసిన రోజులు ఉన్నాయా? అంటే ఎట్లా ఎక్స్ట్రా ఆయిల్ అంటే మా జనరల్ గా ఎట్లా చేస్తారు? ఓకే వాళ్ళు వచ్చి ఆయిల్ ఫిల్ చేయడం జరుగుతుందా? అన్ని షట్ డౌన్ తీసుకుని ఆయిల్ ఫిల్టరేషన్ ఏమైనా చేస్తారా? ఎప్పుడైనా ఆయిల్ ఫిల్టరేషన్ ఇక్కడ లైవ్ లో ఇక్కడ వాళ్ళే వచ్చి ఇక్కడ మెషిన్ పెట్టి ఆయిల్ ఫిల్టర్ చేస్తారా? అలా ఏం లేదా? ఓకే ఓకే ఓకే. జనరల్ గా ఫిల్టరేషన్ డైరెక్ట్ చేస్తా ఉంటారు. ఫిల్టర్ ఆయిల్ పోస్తారు. అవునులే మోస్ట్లీ నీకేమంటే నీకు నార్మల్ పాత ఇది నీకు శాంప్లింగ్ తీస్తూ ఉంటారు ఆయిల్ శాంపుల్ ఏమన్నా తీస్తారా? అంటే ఎట్లా ఎన్ని రోజులకి తీస్తారు?
ఇది ఒకసారి లోపల ఏమున్నాయి చూపిస్తారా మార్కెలింగ్ బాక్స్ లో చూడండి చూడండి. ఇది మొత్తం నీకు టెంపరేచర్ ఇండికేటర్ కదండి ఓటీడబ్ల్యూడిఐలు. అవును, ఇది వచ్చి వైండింగ్ టెంపరేచర్ అంటారు, ఆయిల్ టెంపరేచర్. ప్రజెంట్ వైండింగ్ టెంపరేచర్ వచ్చి 46 46 ఆయిల్ టెంపరేచర్ వచ్చి 44 44 ఓకే ఓకే ఓకే. కరెంట్ ఇచ్చినప్పుడు ఓకే కెపాసిటర్ బ్యాంక్ అన్నమాట. ఇదా కెపాసిటర్ బ్యాంక్? కెపాసిటర్ బ్యాంక్ ఓకే. దీని ఏంది కెపాసిటర్ బ్యాంక్? ఇది ఎందుకండి పర్పస్ ఏంటి? పర్పస్ ఇప్పుడు వోల్టేజ్ అప్ డౌన్ ఉంది, నీకు వోల్టేజ్ తక్కువ వోల్టేజ్ పోతుంది, అక్కడ కెపాసిటర్ బ్యాంక్ ఆన్ చేస్తే కొద్ది ఇంప్రూవ్ అవుతుంది కరెంట్ సేవ్ అవుతుంది, పిఎఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ఓకే. మెయిన్ పిఎఫ్ ఇంప్రూవ్ చేయడానికి కెపాసిటర్ బ్యాంక్ కంపల్సరీ కావాలి. ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో ఓకే కెపాసిటర్ బ్యాంక్ ఉంటుంది. ఓకే, 2 MVAR అని రాసి ఉండాలి అంతేనా? ఓకే, కెపాసిటర్ బ్యాంక్ ఇది అన్ని ఫెడల్ కలిసిపోతుంది కదా, అన్ని కామన్ బస్ బార్ ఇచ్చేస్తాం కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు పక్కన కెపాసిటీ బ్యాంక్ ఓపెన్ చేసుకుని 2 hours తర్వాత ఎక్కాలి. అదేమంటే దాంట్లో ఛార్జింగ్ ఉంటుంది, ఛార్జింగ్ సెల్స్ ఉంది. ఓకే ఓకే. ఇది సిటి సెల్స్. ఓకే ఓకే. సో దిస్ ఈజ్ అ కెపాసిటర్ బ్యాంక్, వీ హ్యావ్ 2 MVAR కెపాసిటర్ బ్యాంక్. హియర్ యూ కెన్ సీ 4 feeders, 4 different feeders విచ్ ఈస్ గోయింగ్ టు ది 4 different lines. సో ఫర్ ఈచ్ ఏరియా 1 feeder ఈస్ గోయింగ్. సో హియర్ వీ హ్యావ్ కెపాసిటర్ బ్యాంక్ లైక్ హీ ఎక్స్ప్లెయిన్. సో దిస్ ఈస్ ఫర్ ఇంప్రూవింగ్ పవర్ ఫ్యాక్టర్ అండ్ వోల్టేజ్ వోల్టేజ్ ప్రొఫైల్. యా, దిస్ కన్ 4 feeders ఉన్నాయి కదండి. రామాపురం హెడ్ క్వార్టర్స్. ఓకే ఓకే. ఇది 24 hours ఫీడర్? 24 hours రామాపురం హెడ్ క్వార్టర్. ఓకే ఓకే. ఓకే ఓకే. ఆ నుంచి ఇన్కమింగ్ అది అవుట్ గోయింగ్. ఓకే ఓకే. మీకు అది పైన 3 phase పీటీనా? అది పైన ఉండేది. ఓకే సో అది మనకి యూనిట్ ట్రాన్స్ఫార్మర్, స్టేషన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, 63 kVనా అది? ఇది ఒకసారి ఓపెన్ చేస్తారా, దీంట్లో ఏముందో చూద్దాము. ఓకే, ఇది నీకు రిలే ప్యానెల్ కదండి, కరెంట్ ఓవర్ కరెంట్ రిలే. ఓకే ఓకే. మనకి ఇప్పుడు ఓవర్ కరెంట్ లాగా వస్తే అప్పుడే ఎప్పుడైనా దీన్ని మీరు ఆఫ్ చేస్తారా? ఎట్ట మాకు అట్లా రాలేదు, ఇప్పుడు రాలేదు. ఓకే ఓకే. మాకు ఏదైనా లోడ్ పెరిగినప్పుడు మాకు సప్లై నుంచి ఫోన్ చేస్తాం, అప్పుడు కరెంట్ 3 phase సప్లై కట్ చేసి సింగిల్ ఫేజ్ ఇస్తాం. ఓకే ఓకే. అది వచ్చి 132 kV ఉంది. ఇది వచ్చి అలారం, ఫీటర్ తప్పిపోయినప్పుడు పనిచేస్తుంది మెయిన్ అలారం. దీంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది డిసి, ఇది ఏసీ, ఎన్సిబి. నీకు ఫీటర్ ఫాల్ట్ పైన ట్రిప్ అయినప్పుడు రిలే చూపిస్తా, RYB 3 phases, ఈఎల్ వైఎల్ రిలే. ఇది ఎనర్జీ మీటర్, ఈ రోజు ఎంత కరెంట్ తోలినావు. ఇక్కడ మనకి ఎంత యూనిట్ ఉందండి? 1400 చూపిస్తుంది. ఈరోజుకి 1400 కదా. ఇది వచ్చి సిటీ రే. ఇప్పుడు ఏమరా అంటే ఇది వచ్చి ఏది అడిగింది ఈ నంబర్లో ఏమన్నా? అది నీకు మార్తా వేరియేషన్. ఓకే ఓకే. ఎంఎఫ్ వచ్చి 1500. ఓకే, కెపాసిటీనా? కెపాసిటీ 2 కెపాసిటీ వచ్చి 1500. ఓకే. దిస్ ఈస్ ద బ్యాటరీ అరేంజ్మెంట్ వీ హ్యావ్ హియర్. సో వీ హ్యావ్ 24 volt, వీ హ్యావ్ 24 volt బ్యాటరీ, 2 numbers. సో యూ కెన్ అబ్జర్వ్ ది రీడింగ్ ఆల్సో హియర్. యూ హ్యావ్ ఆల్మోస్ట్ 26 volts అండ్ 40 ఆంపియర్ అవర్ ఇస్ ద బ్యాటరీ కెపాసిటీ. యూ హ్యావ్ డిసి అవుట్పుట్ అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ బ్యాటరీ వీ విల్ యూజ్ ఫర్ ది రిలే పవర్ రిలేయింగ్. ఓకే గిరిగారు, గిరిగారు థ్యాంక్ యూ. ఈరోజు మీరు మంచిగా మాకు ఏమేమి ఉన్నాయి, కాంపోనెంట్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఇలా మీరు మాకు ఎన్నో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.
So this is about substation visit, guys. So in this video, Giri Babu explained about all the components in the substation. It's very nice. Thank you. Thanks for watching. For many more updates, subscribe to this channel.